ఒకే ప్రాంతంలో 1000 ఎకరాల భూములో 1 సెంట్ భూమి ఇస్తాడంట. అమరావతిలో 50,000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన, అంటే ఐ మీన్ పట్టాలు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా అడ్డం పడ్డారు. రైతులు ఎంతమంది రైతులు అండి? 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్లో 10 మంది కోర్టుకు వెళ్ళారంట. ఎంత ఖర్చు పెట్టారండి కోర్టులో? ఎంతమంది మంది ప్లేడర్లు పెట్టారండి? చంద్రబాబు వాళ్ళు పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ చేత వేయించాడు కదా, చంద్రబాబు కదా వేయించింది, కాదని చెప్పమనండి. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే హైకోర్టు సుప్రీంకోర్టు పేద ప్రజానీకానికి ఇవ్వవచ్చును పట్టాలు అని నిర్ణయం చేసిన తర్వాత ఆ కడుపు పంటలో ఏం మాట్లాడతాడు? 1 సెంటు ఏం తమలో 1 సెంటు దేని సరిపోతుంది? దేని ఒకదాని సరిపోతుంది? మన బరియల్ గ్రౌండ్ కి మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ 1 సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్ లో మనల్ని పూడ్చడానికి పనికొస్తుంది తమ్ముళ్ళు. అంతేగాని ఇల్లు కట్టడానికి పనికొస్తుందని అడుగుతున్నా. ఈనాడు ఆంధ్రజ్యోతి అది వాసన సరిగా లేదు, రోడ్లు వేయలేరు, డబ్బులు లేవు, పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇంత ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5, ABN, చంద్రబాబు నాయుడు గారు, ఏంటిదంతా నాకు అర్థం కాలేదు. ఈ రాజధాని కోసం సేకరించినటువంటి భూముల్లో పేదలకు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం సర్వశక్తులు వడ్డారు, చివరికి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చి వెధవరాతలని రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేద ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిస్తుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డం వచ్చినా పేదలకు పట్టాలు ఇస్తాం, పేదలకు ఇళ్లు కట్టిస్తాం, గృహ ప్రవేశాలు చేస్తాం, పేద ప్రజల పక్షాన నిలబడతామనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మరొకసారి మనం చేస్తాం.